నమస్తే రైతన్నలు వెల్కమ్ టు సేవ్ ఫార్మర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో అయితే కీఫ్ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే పూర్తి సమాచారం చెప్పబోతున్నానండి ఈ కీఫెన్ ఇన్సెక్టిసైడ్ అనేది మనం ఏ పంటలలో వాడుకోవచ్చు పంటల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎలాంటి పురుగులను నివారిస్తుంది అలాగే ఎంత మోతాదులో పిచికార్ చేసుకోవాలి అలాగే కాంబినేషన్ ఏం వాడుకోవాలి అనేది అయితే పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు కనుక ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి కీఫన్ ఇన్సెక్టిసైడ్ మనకు ఫైవ్ కంపెనీదండి ఫైవ్ కంపెనీది ఇది ఇందులో ఉండే టెక్నికల్ మనకు టోలిఫెన్ ఫైరాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుందండి ఇది మనకు బ్రాడ్ స్ప్రెక్టమ్ ఇన్సెక్టిసైడ్ దీన్ని మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క యొక్క అన్ని భాగాలకు స్ప్రెడ్ అవుతుందండి ఈ ఆకు వెనుక ఉన్న పేను బంక కానీ అలాగే మన చేన్లో ఉన్న తెల్ల దోమ అలాగే పచ్చ దోమ కాయతొలుచు పురుగు పొగాకు లద్దె పురుగు అలాగే రసం పీల్చు పురుగులైన ఈ నల్ నల్లిపై సమర్థవంతంగా పనిచేస్తుందండి సమర్థవంతంగా పనిచేసి వాటిని నివారణ చేస్తుంది ఇది మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అండి కీఫన్ అనేది కాంటాక్ట్ అలాగే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ మనం దీన్ని స్ప్రే చేసినప్పుడు ఇవి కీటకాల మీద పడ్డా కానీ ఈ కెమికల్ కీటకాల మీద పడ్డా లేదా ఈ కీటకాలు మన ఆకుల నుండి రసాన్ని పీల్చుకొని ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి నాడి వ్యవస్థ మీద పనిచేసి వీటిని నివారణ చేస్తుందండి కా డైరెక్ట్ వాటి మీద పడ్డా ఎంబట స్పాట్ రియాక్షన్ ఉంటుందండి ఈ టోలిఫెన్ ఫైరైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ టెక్నికల్ అయితే మనకు ఈ పేను బంక తెల్లదోమ అలాగే పచ్చదోమ లీఫ్ మైనర్తో పాటు ఈ త్రిప్స్ను అయితే సమర్థవంతంగా నివారణ చేస్తుంది అండి ఈ టోలిఫెన్ ఫైరైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనే టెక్నికల్ నేమ్తో ఉన్న ఏ కెమికల్ అయినా తీసుకోండి ఇది వచ్చి మనకు ఒక ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అలా పడుతుందండి ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ ఎంఎల్ వరకు కలుపుకొని పిచికార్ చేసుకోవచ్చు నూట యాభై లీటర్ల నీటికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అలా కలుపుకొని పిచ్చుగా చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది మనకు వివిధ రకాల కూరగాయ పంటలతో పాటు పత్తి అలాగే మిర్చి అలాగే క్యాబేజీ వంటి కూరగాయల తోటల్లో దీన్ని వాడుకోవచ్చు అలాగే ఈ కీఫన్కి కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ న్యూట్రిషియన్స్ కూడా కలుపుకొని పిచ్చుకర్ చేసుకోవచ్చు అండి ఏ న్యూట్రియన్స్ అయినా కలుపుకొని పిచ్చికర్ చేసుకోవచ్చు లేదా గ్రోత్ మందులు కానీ లేదా ఫ్లవర్కి సంబంధించిన పూత అధిక పూత వచ్చే మందులు కానీ కలుపుకొని పిచ్చుకర్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ బటన్ను ఫ్రెష్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్ యూ అండి